Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Jagan August Muhurtam, Ika Chalo Vizag. Mukshamadri Jagan, Tano, Anukunadi Jastadu, Venek Tagadu, Inikalaku Inka, Rendela Matrame Same Mundi, Dinto Aina, Anek and Rana Yalano, I Rendela Lotis Kuntadanadi Vastavam. Andalo, Mood Rajadhanalu. Karnulunu, Nyaya Rajadhaniga, Chedamanedi, Kendra Prabhutvam Chetilo Undi. Marosari, Rastrapati, notification ivalsi undi. Ippudu Rastrapati, Ennikala Sandarbhanga, BJP Agra Netala Nunchi, Aa Hamini, Jagan Pondinatlu Chebutunnaru. Rastra BJP Agenda Kuda, Ade Kavadanto, Anduku, Kendra Nayakula Nunchi, Green Signal Vachinatlu Samacharam. Rastrapati Ennikalalo, BJPki, Madati Iche Vishayamlo, Elanti Sharatulu Vidinchakapoyina, Ee Pratipadananu Matram, BJP Agra Netala Mundu Petti, Oke Anipinchukunnatlu Telustondi. Ika Visakha Paripalana Rajadhaniga, Ayana Maro Kelaka Nirnayam Teesukunnaru. వచ్చే నెలలో జగన్ విశాఖ నుంచి పాలన సాగించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు అవసరమైన భవనాలను కూడా అధికారులు సిద్ధం చేస్తున్నారు. జగన్ వారానికి 5 రోజుల పాటు విశాఖలోనే ఉండి పాలన సాగిస్తారన్న సమాచారం పార్టీ వర్గాల ద్వారా అందుతోంది. జగన్ 3 రాజధానుల ప్రతిపాదన తెచ్చి దాదాపు 2.5 ఏళ్లు గడుస్తోంది. న్యాయస్థానంలో చిక్కులు, రాజకీయపరమైన అంశాలు దీనికి అడ్డంకిగా మారాయి. విశాఖలో పరిపాలనా రాజధాని, అమరావతిలో శాసన రాజధాని, కర్నూలులో న్యాయ రాజధానిని ఏర్పాటు చేయాలన్నది జగన్ ప్రభుత్వం ఆలోచన. అందుకే అమరావతిలో ఎలాంటి అభివృద్ధి చేయకుండా 3 ఏళ్ల పాటు నెట్టుకుంటూ వచ్చారు. అమరావతి విషయంలో ఎంత ఆందోళనలు జరుగుతున్నా పెద్దగా పట్టించుకోలేదు. న్యాయస్థానంలో ఎదురైన చిక్కులతోనే ఇన్నాళ్లు ఆగారు. కానీ విశాఖలో అధికారికంగా పరిపాలనా రాజధాని అని ప్రకటించకుండా తానే వెళ్లి అక్కడి నుంచి పాలన సాగించడం చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. శాసనసభలో మరోసారి 3 రాజధానుల బిల్లులు పెట్టేందుకు కూడా రెడీ అవుతున్నారు. ప్లీనరీలోనూ నేతలు ఈ విషయాన్ని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికలలో తనకు సానుకూలంగా మారే అంశం ఇదే అని జగన్ భావిస్తున్నారు. అయితే ఆగస్టు నెల శ్రావణ మాసం కావడం, మంచి ముహూర్తాలు ఉండడంతో విశాఖకు మకా మార్చేందుకు జగన్ సిద్ధమవుతున్నారని తెలిసింది. అందుకు తగిన ఏర్పాట్లు కూడా పూర్తవుతున్నాయని అధికార వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.